హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావంతి కిచెన్. ఈరోజు వీడియోలో మనం బిర్యానీ గ్రేవీ అయిన షేర్వా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. షేర్వాన్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు పల్లీలు వేసి ఫ్లేమ్ లోలో పెట్టి పల్లీలను వేయించుకోవాలి. ఈ షేర్వా రెసిపీ రైస్ బిర్యానీలోకే కాదండి, చపాతీ, రోటీ, పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది. పల్లీలు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఇదే పాన్లోకి హాఫ్ కప్పు ఎండు కొబ్బరి వేసి ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అలాగే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నువ్వులు కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నువ్వులు పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వీటిని మెత్తగా పేస్ట్ లాగా ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 6 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. షేర్వా రెసిపీలోకి నూనె ఎక్కువగా వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, 1/2 ఇంచ్ చెక్క, 3 లవంగాలు, 1 ఇలాచి వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలాలు వేసిన తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలను ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. దీని అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. అలాగే టమాటోలు వేసిన తర్వాత ఆయిల్ అందులో నుంచి బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ నువ్వుల పేస్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ వేసుకొని వేసుకోవాలండి. దీన్నంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 300 ml వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే చివరిగా ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల వరకు దీన్ని గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. 20 నిమిషాలు ఉడికిన తర్వాత గ్రేవీ అంతా ఇలా దగ్గర పడి ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే దీన్ని వేరొక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా షేర్వా రెసిపీ రెడీ. షేర్వాలోకి మనం చపాతీ కానీ బిర్యానీ రైస్ కానీ రోటీ కానీ పుల్కా కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ శ్రావంతి కిచెన్. థ్యాంక్ యూ ఫర్